फ्रेंड्स थैंक यू फॉर ट्यूनिंग मरी एपिसोड अंदर चूसर कदा एपिसोड मोता मूड मुखल चपमंटे लोबो रीएंट्री एंड आई शुड से लोबोस प्लेजेंट रीएंट्री नंबर टू ए वेरी सिंपल टास्क नंबर थ्री मेजर मिसअंडरस्टैंडिंग्स बिटवीन शन्नू सिरी एंड जेसी వాళ్ళ ముగ్గురి మధ్యన చాలా భయంకరమైన మిస్అండర్స్టాండింగ్స్ జరిగినాయి చెప్తాను. సో అసలు మొత్తం మీద ఈరోజు ఎపిసోడ్ కొంచెం సాఫీగా జరిగిపోయింది. నేను అనుకోవడం బిగ్ బాస్ హీ ప్లాన్ దట్ వే, ఎందుకంటే మరి నిన్నటిదాకా బంగారు కోడిపెట్ట టాస్క్ కానీ దానికి ముందు హంటర్ టాస్క్ కానీ అవి ఫిజికల్గా చాలా టైరింగ్గా ఉంది, బోత్ ఫర్ లేడీస్ అండ్ ది మెన్. ఆ గుడ్ల కోసం విత్ పైనుంచి గుండ్లు పడుతుంటే దాన్ని గ్యాదర్ చేయడం కానీ, కోడి అరిచినప్పుడల్లా వెళ్ళడం, దాని కిందకి చేతులు పెట్టడం, గుడ్లు గ్యాదర్ చేయడం, పక్కన వాళ్ళు వచ్చేసి దొంగతనం చేస్తుంటారు, ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అయిపోయారు, తగులు పడి మరీ ప్రియాను సన్నీకైతే ఇక ఘోరమైన తగులు పడి. సో ఇవన్నీ ఎమోషనల్గా ఫిజికల్గా బాగా డ్రెయిన్ అయిపోయారు. కాబట్టి మేబీ బిగ్ బాస్ హీ థాట్ జస్ట్ గివ్ దెమ్ ఎ డే ఆఫ్ రెస్ట్ అనుకున్నాడు అనుకుంటాను. అలాగే జరిగింది, నాకు కూడా అలాగే అనిపించింది కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుండని. కానీ సంథింగ్ హ్యాపెన్, ఐ విల్ డిస్కస్ దట్ లిటిల్ లేటర్. ఫస్ట్ వచ్చేసి 45th డే. మరి ఏమైందంటే ఇట్ ఎపిసోడ్ ఓపెన్ అయింది దేంతో అంటే రవి ప్రియాంక మాట్లాడుకుంటూ చక్కగా నవ్వుకుంటున్నారు. తర్వాత సిరి జెస్సీ దే బోత్ ఆర్ టాకింగ్ అబౌట్ షన్ను, ఎంత గొప్ప ఫ్రెండ్ రా, ఎంత గొప్ప ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్ చాలా విలువిస్తాడని మాట్లాడుకున్నారు. తర్వాత మళ్ళా రవి ప్రియాంక బాగా నవ్వుకుంటున్నారు. తర్వాత జెస్సీ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎవరికి సిరికి ఎక్స్ప్లెయిన్ చేశాడు అసలు బిగ్ బాస్ ఏం చెప్పాడు, నువ్వు దొంగతనం చేయొచ్చు ఆ గుడ్లు, లేకపోతే అవి పగలగొట్టేసి నాశనం అన్న చేసేయచ్చు, బట్ యూ హ్యావ్ టు ఒక ముగ్గురు దగ్గర సెకండ్ రౌండ్కి జీరో అయిపోవాలి అని చెప్పేసి అది అలా చెప్పాడని సిరికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సరే మరి ఆ లోపలనే కరెక్ట్గా కోడి కొయ్యడం, మళ్ళీ అందరూ కలిసి ఆ కోడి దగ్గర రావడం, ఆ నేల మీద పడి ఆ కోడికి కింద సందు పెట్టాడు బిగ్ బాస్. అక్కడ నుంచి చేతులు పెడుతుంటే కొంతమందికి అక్కడ కొంచెం గాయాలు కూడా అయినాయి. నాకు అర్థం కాదు అసలు బిగ్ బాస్ ఏం చేసినా కానీ క్వాలిటీ నెంబర్ వన్గా చేస్తారు, కానీ ఆ కోడి కింద లైటింగ్ అరేంజ్మెంట్ బాగలేదు. అసలు కెమెరాస్ చక్కగా మంచి లైటింగ్ పెట్టేసి కెమెరాస్ పెట్టేస్తే చాలా క్లియర్గా ఉండేది అక్కడ. ఎందుకు అక్కడ బ్లాక్ అండ్ వైట్ పెట్టేసి అక్కడ మాత్రం నాకు నచ్చలే. పాపం కొంతమందికి ఇంజురీస్ కూడా జరిగినాయి అక్కడ, రఫ్ అండ్ టఫ్గా ఆడతారు కదా, ఇంక్లూడింగ్ లేడీస్, అక్కడ అది జరిగింది. అదే అయిపోయి మళ్ళీ అందరూ ఎవరికి దొరికినా పెట్టుకున్నారు కోళ్ళు. తర్వాత పాపం వీళ్ళందరూ గుడ్లని వెతుకుతుంటే సిరి వెళ్ళి కాజల్ దగ్గర కొన్ని గుడ్లు దొంగతనం చేసేసింది. సరే అదేటప్పటికీ దాని తర్వాత మరి మళ్ళీ అందరూ సోఫా దగ్గర చేరుకున్నారు, గ్యాదర్ అయ్యారు. అప్పుడు మానస్ బిగ్ బాస్ ఇచ్చిన ఒక వెరీ సింపుల్ టాస్క్ చదివాడు. ఏంటంటే ఒక బౌల్ ఆఫ్ స్పైసీ నూడిల్స్ తినాలి, ఎంత స్పైసీనో మనకు తెలియదు, అది తినాలి. ఎవరు ఎక్కువగా కన్స్యూమ్ ఎవరికో తింటే వాళ్ళకి ఐదు, ఆ విన్నర్ విల్ గెట్ 5 ఎక్స్ట్రా ఎగ్స్, ఒక 5 ఎక్స్ట్రా గుడ్లు వాళ్ళు గెలుస్తారు అని. సో మానస్ని సెలెక్ట్ చేసుకోమంటే హీ సెలెక్టెడ్ సన్నీ. సరే కానీ అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ మాటను బట్టి సన్నీ తమాష చేస్తున్నాడు, వాళ్ళ మాటలు బట్టి సన్నీకి కారం చాలా తక్కువ తింటాడంట, అందుకని పాపం హెసిటేట్ చేస్తూనే వచ్చాడు, తమాష చేశాడు. రవి వచ్చేసి సంచాలక్, మరి చక్కగా అయినా కానీ మానస్ కంటే ఎక్కువ తినేశాడు, ఎక్కువ తినేసి మరి రవి డిక్లేర్డ్ హిమ్ యాజ్ ఎ విన్నర్. సో సన్నీకి 5 అడిషనల్
ఎక్స్ట్రా గుడ్లు దొరికినాయి అన్నమాట. సరే, ఆ టైంలో 8 o'clock ఇన్ ద ఈవినింగ్ మరి బిగ్ బాస్ తన కంచు కంఠంతో చెప్పాడు బంగారు కోడిపెట్ట టాస్క్ పూర్తయిందని. సో అందరు ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. అప్పుడు మరి క్యాప్టెన్ని బిగ్ బాస్ అడిగాడు, రిక్వెస్ట్ చేశాడు అందరూ ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని గుడ్లు ఉన్నాయో చెప్పమని. స్టిక్కర్ ఉన్నాను ఎక్స్. సరే అందరు పెట్టారు. మరి విశ్వ, ది మోస్ట్ ఆనెస్ట్ విశ్వ, వెంటనే అన్నీ కౌంట్ చేసేసి యాజ్ ఎ క్యాప్టెన్ చెప్పాడు. ప్రియాకి 0, షన్నుకి 0, పింకీకి 0. ఎందుకంటే మరి జెస్సీ రిక్వెస్ట్ చేశాడు వాళ్ళని, సెకండ్ రౌండ్లో మీది 0 అయిపోతే దెన్ ఇట్స్ గుడ్ ఫర్ మీ అని సిరి వీళ్ళిద్దరు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, షన్నుతో సహా డోంట్ ఆస్క్ మీ వాయ్, మమ్మల్ని అడగొద్దు ఎందుకని, కానీ మంచి జరుగుద్ది అని ఒకలాంటి ఇండైరెక్ట్గా ఒక హింట్ ఇచ్చారు వాళ్ళకి. సరే కాబట్టి వాళ్ళకి 0 ఉన్నాయన్నమాట. మరి టాప్ 5 ఎగ్స్ని గ్యాదర్ చేసిన వాళ్ళు విశ్వ ఆఫ్ కోర్స్ నంబర్ 1, 52 ఎగ్స్, రవికి 34. అట్లా వచ్చేటప్పటికి టాప్ 5 పీపుల్ని ఈ క్యాప్టెన్సీ పోటీదారులుగా బిగ్ బాస్ సెలెక్ట్ చేశారు. ఎవరంటే రవి, శ్రీరామ్, విశ్వ, మానస్ అండ్ సన్నీ, వీళ్ళు 5 అనమాట. సరే జెస్సీకి వచ్చేసి బిగ్ బాస్ చెప్పాడు, సీక్రెట్ టాస్క్లో అసలు ఆ సీక్రెసీ మీరు చేయాల్సిందని చేయలేదు కాబట్టి జెస్సీని డిస్క్వాలిఫై చేసేసాడు బిగ్ బాస్. సరే ఆ తర్వాత మరి లోబో పంపించే ముందు లోబోని చెప్పాడు, దేర్ ఏ ఒక నల్ల గుడ్ ఒకటి ఉంది, గోల్డ్ కలర్ ఉన్న ఎగ్ ఒకటి ఉంది అని ఆ ఎగ్స్కున్నటువంటి పవర్ చెప్పి లోబోని పంపించాడు. కరెక్ట్గా 9:45 పిఎంకి లోబో ఎంటర్ అయ్యాడు. వెరీ హ్యాపీగా అందరు చూసి చాలా హ్యాపీ వెల్కమ్ ఇచ్చారు లోబోకి. ఎవ్రీబడి హగ్డ్ హిమ్, దే షోడ్ దేర్ లవ్ అండ్ హ్యాపీనెస్, ఎక్సెప్ట్ త్రిమూర్తులు. ఈ త్రిమూర్తులు జెస్సీ, షన్ను అండ్ సిరి బెడ్రూమ్లో కూర్చొని అప్పుడే ఒక ఎక్స్ట్రీమ్లీ సీరియస్ టాపిక్ ఒకటి షన్ను ఓపెన్ చేశాడు. ఏం చేశాడు, అందుకని దే డిడ్ంట్ కమ్ టు లోబో టు వెల్కమ్ హిమ్. అది చేసి ఉండాల్సింది, ఎందుకంటే మరి వెళ్ళేటప్పుడు అందరూ ఏడ్చుకుంటా పంపించారు, మరి వచ్చినప్పుడు కనీసం దే షుడ్ ఫర్గెట్ ద టెంపరర్లీ దేర్ ప్రాబ్లమ్స్, వచ్చి అతన్ని హక్ చేసుకొని హ్యాపీగా రిసీవ్ చేసుకునే తర్వాత వాళ్ళ డిస్కషన్ స్టార్ట్ చేస్తే బాగుండేది అని నాకు అనిపించింది. కానీ వాళ్ళు అలా చేయలేదు. ఐ థాట్ దట్స్ వెరీ రూడ్ అలా చేయడం, అండ్ ఆల్సో వెరీ సెల్ఫిష్ ఆన్ దేర్ పార్ట్ అనిపించింది. సరే ఇప్పుడు త్రిమూర్తులు వాళ్ళ డిస్కషన్ ఏంటంటే, షన్ను మొదలుపెట్టాడు ఏమనంటే, నన్ను ఎందుకు అందరూ అంత సింపుల్గా తీసుకుంటారు అంటే జెస్సీని సిరిని అడుగుతున్నాడు అనమాట. నీకు అంటే సిరితో అంటున్నాడు షన్ను, నీకు క్యాప్టెన్సీ పోటీదారు కావాలి నేను కాదు, అంటే నువ్వు జెస్సీని ఎక్కువ సపోర్ట్ చేసావు, జెస్సీని నువ్వు క్యాప్టెన్ కావాలనుకున్నావు కాబట్టి నువ్వు జెస్సీకి హెల్ప్ చేసావు, సపోర్ట్ చేసావు, నన్ను చేయలే, అంటే నేను ఐఎమ్ నాట్ ఈక్వల్ టు జెస్సీ అన్నట్టుగా మాట్లాడాడు. మీరు నా గురించి ఆలోచించరు, ఇదే కదా గేము, నేను మీ గురించి ఆలోచిస్తాను, మీరు నా గురించి ఆలోచించరు. జెస్సీ నువ్వు క్యాప్టెన్ కావాలనుకున్నావు, సిరి హెల్ప్ చేసింది, నేనేమో వెధవనయ్యాను, వాళ్ళేమో ముందు టాస్క్ సరిగ్గా ఆడు అంటున్నారు. ఇది ఈ మాట ఎందుకు వచ్చిందంటే, ఈ 5 టాప్ పోటీదారులు క్యాప్టెన్సీ పోటీదారులని బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు షన్ను సరదాగా ఒక మాట అన్నాడు, బిగ్ బాస్ మమ్మల్ని కూడా క్యాప్టెన్సీలో ఉంచండి అని సరదాగా అన్నాడు. అప్పుడు ఎవరో సంబడీ సెడ్ ముందు టాస్క్ ఆడడం నేర్చుకో అన్నాడు. అది నాకు కూడా బాగలే అన్నమాట, సరదాగా ఫన్నీగా అన్నారేమో కానీ షన్ను నేచర్కి అది సరదాగా తీసుకోలే. కానీ అప్పుడు ఏమన్నా గమ్మునైపోయాడు,
ఇక్కడ ఎత్తుతున్నాడు, నేను విధవనయ్యాను, ముందు టాస్క్ సరిగ్గా ఆడు అని వాళ్ళు అనే అంతటి విధవనైపోయాను నేను, పిచ్చ లైట్గా తీసుకుంటున్నారా అందరు నన్ను, నన్ను యధవని చేసేశారు మీరు అన్నాడు. మరి ఈ టైంలో కరెక్ట్గా ఈ సిచ్యువేషన్ లోపలికి వీళ్ళు ముగ్గురు ఎందుకు రాలేదో తెలియదు. కాబట్టి పాపం వచ్చేసి హ్యాపీగా ఎగ్జైట్మెంట్తో ముగ్గురిని వాటేసుకొని ఇచ్చేశారు. వీళ్ళు కూడా చాలా ముభావంగా వాళ్ళ లోబోని హగ్ చేసుకొని ఏదో అయిపోయింది అన్నట్టు అయిపోయినట్టుగా అవగొట్టేశారు. సరే, అప్పుడు ఆ రోజు మరి లోబో వీళ్ళందరినీ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు, నేను రెండు గుడ్లు తెచ్చాను, వన్ ఈజ్ ఒకటి వచ్చి బ్లాక్ ఎగ్, రెండు వచ్చి గోల్డెన్ ఎగ్, వాటికి పవర్స్ ఉన్నాయి. నేను బ్లాక్ ఎగ్ మాత్రం ఎవరికిస్తే అది ఈ 5 పోటీదారులు క్యాప్టెన్సీ పోటీదారులు ఎవరికిచ్చానో వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయి దే విల్ ఆ పోటీదారుల నుంచి తొలగిపోతారు. గోల్డెన్ ఎగ్ నాన్ కంటెస్టెంట్స్ ఎవరు ఈ 5 కాకుండా తక్కిన వాళ్ళు ఎవరికైతే ఈ గోల్డెన్ ఎగ్ ఇచ్చాడో వాళ్ళు పోటీదారులలో ఒకళ్ళుగా చేరతారనమాట. అని ఇంకా లోబో తన ఓన్ స్టైల్లో సరదాగా నవ్విచ్చుకుంటా బ్లాక్ ఎగ్ వచ్చేసి ఈ గేవ్ టు శ్రీరామ్. శ్రీరామ్ చాలా పాజిటివ్గా చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. మరి గోల్డెన్ ఎగ్ వచ్చేసి హీ గేవ్ టు కాజల్. కాజల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పాపం బాగా ఏడుస్తూ ఉంది, ఏడ్చింది. సో ఆ సీన్ అక్కడ కట్ చేస్తే మళ్ళీ 10:15 షన్ను మోజులో కూర్చొని ఉన్నాడు. అప్పుడు సిరి వచ్చింది, వచ్చేసి నేను నిన్నెందుకు లైట్గా తీసుకుంటాను రా అని మొదలుపెట్టింది. అంటే నిన్నెప్పుడు మేము రెస్పెక్ట్ చేస్తాం కదా అనేటప్పటికీ షన్ను మళ్ళా సీరియస్ అటాక్ ఇచ్చాడు. నా ప్రాబ్లం ఒక్కటే, జెస్సీని క్యాప్టెన్ చేయాలని నువ్వు అనుకున్నంతగా నా గురించి నువ్వు ఆలోచించలేదు. అంటే నీకు జెస్సీ ఎక్కువైపోయాడు, నేను ఎక్కువ కాలేదు, నేను విధవనయ్యాను అనేసి అన్నాడు. ఇక్కడ నాకు అర్థం కాదు అండి, నిజంగా న్యాయంగా చెప్పాలంటే ముగ్గురు ఫ్రెండ్స్ అటువంటప్పుడు జెస్సీకి తను హెల్ప్ చేస్తే మరీ అంత భయంకరమైన మాటలు అనడం నాకెందుకు ఒకలాగా అనిపించింది. ఇంకా ఫ్రెండ్షిప్ ఏముంది, ఫ్రెండ్షిప్ ఏముంది అక్కడ. చాలా డైరెక్ట్గా అటాక్ చేశాడు ఎవరు, షన్ను. ఓపెన్గా అనమాట, మీరు నన్ను విధవం చేసేసారు, మీ ఇద్దరు ఆట ఆడారు, వాడికి క్యాప్టెన్సీ కావాలి కాబట్టి సిరి నువ్వు వాడిని హెల్ప్ చేసావు, నా సంగతి పట్టించుకోలేదు అని చెప్పేసి. సరే, అప్పుడు జెస్సీ కొంచెం దూరంగా ఉన్నాడు, దగ్గర రావడానికి కూడా పాపం భయపడుతున్నాడు వాడు. అందుకని ఎందుకంటే షన్ను టోటల్గా జెస్సీని సిరిని తన వలయంలోకి తీసేసుకున్నాడు. ఇంకా వాడు షన్ను ఏం చెప్తే ఇంకా అది వాళ్ళు చేయాలన్నమాట. అందుకని యాక్చువల్గా జెస్సీ వాజ్ స్కేర్డ్ టు కమ్, కొంచెం దగ్గర రావడానికి భయపడి దూరంగా ఉంటే అన్నాడు సిరి తప్పేం లేదురా, నా తప్పే అన్నాడు జెస్సీ. అంటే నీ తప్పు ఉంది, తన తప్పు ఉంది, మీరే క్యాప్టెన్ అవ్వాలి, ఏదో సొళ్ళు చెప్తారు ఫ్రెండ్షిప్ గురించి అన్నాడు షన్ను. అనేసి మళ్ళా షన్ను అంటున్నాడు సిరితో, వెళ్ళిపోరా ఇక్కడ నుంచి, నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది, నాకు గేమ్ ఆడడం కూడా రాదు, దీన్నే వాడుకోవడం అంటారు రా, దీన్నే వాడుకోవడం అంటారు, మీరే అవ్వండిరా క్యాప్టెన్లు, నాకు గేమ్ ఆడడం రాదు, నువ్వు వెళ్ళరా ఇక్కడ నుంచి అని సీరియస్గా సిరిని అంటే తను హర్ట్ అయిపోయి ఏడ్చుకుంటా వెళ్ళిపోయింది. సరే, ఇప్పుడు ఇద్దరు వెళ్ళిన తర్వాత వాట్ ఈజ్ సర్ప్రైజింగ్ టు మీ, షన్ను యాడ్ అవడం చూశాను నేను. ఇప్పుడు షన్ను హీఈస్ ఓన్లీ 27 ఇయర్ ఓల్డ్, ఎన్నో చూశాడు లైఫ్లో, అది చాలా నా ఉద్దేశం చాలా చిన్న ఏజ్ అది, కానీ షన్ను హ్యాస్ సీన్ లాట్ ఆ ఏజ్కి. అంత ఈజీగా ఏడుస్తాడని నేను అనుకోలే. ఏది అది దట్టు క్యాప్టెన్సీ ఇంకా చాలా ఉంది టైం ఫ్యూచర్లో, దట్స్ నాట్ ద లాస్ట్ వీక్. దానికి అంత బాధపడిపోయి అంత ఏడుస్తాడని, మరి క్లోజ్ ఉన్న జెస్సీని సిరిని అంత మాట్లాడతాడు నేను ఊహించలా. నాకు కొంచెం అది జెన్యున్గానే ఏడ్చాడు పాపం, నేనేమో అది కావచ్చుకుని కాదు, అంత ఇదిగా ఎందుకు ఫీల్ అయ్యాడు అని నాకు అనిపించింది నా మనసుకి. సరే,
అప్పుడు ఆ నెక్సస్ కట్ చేస్తే షన్ను అక్కడ బెడ్ మీద పండుకొని ఉన్నాడు. యానీ వచ్చేసి ట్రయింగ్ టు కన్సోల్ హిమ్ కొంచెం చెప్తూ ఉంటే యానీతో అన్నాడు, నేను కష్టపడి ఆడాను. కరెక్టే ఆ మాట, ఎందుకంటే 42 ఎగ్స్ ఉన్నాయి అతని బ్యాస్కెట్లో. ఆడాను, సిరికి జెస్సీ క్యాప్టెన్ కావాలని ఆడింది, నేనేమో జీరో అయ్యాను అనేటప్పటికి యానీ అట్లా కాదులే షన్ను, మరి వాడికి ఆ సీక్రెట్ టాస్క్ వచ్చింది కదా అని ఏదో సర్ది చెప్పడానికి ట్రై చేసింది. సరే, ఈ లోపల ఏమైందంటే లోబో ఈ రూమ్లో డ్రెస్సింగ్ రూమ్లో టాయిలెట్స్ దగ్గర రెస్ట్ రూమ్స్ దగ్గర చెప్పేశాడు రవికి. అప్పుడు దాకా బిల్డప్ ఇచ్చాడు, కానీ లేదు నేను సీక్రెట్ రూమ్లో ఉన్నాను, అందరినీ దగ్గరగా చూశాను అని చెప్పాడు. అప్పుడు లోబో, రవి, శ్రీరామ్, విశ్వ అండ్ యానీ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా అయిపోయి లెట్ అస్ షో దెమ్ వాట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా ఒక టీంలాగా ఏర్పడాలన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకున్నారు. సరే, కట్ చేస్తే 46th డే మార్నింగ్, వెరీ బ్యూటిఫుల్ సాంగ్, అందరూ చక్కగా డ్యాన్స్ చేస్తుంటే షన్ను, సిరి మాత్రం సపరేట్గా కూర్చొని కొంచెం డల్గా ఉన్నారు అదనమాట. తర్వాత 12 PM మళ్ళా త్రిమూర్తులు ఒక చోటకు రావడం, పాపం సిరి ట్రైంగ్ టు మేక్ పీస్ విత్ షన్ను, కాఫీ తెచ్చిచ్చింది, నేను చేయలేదు, తాగు అంటే తాగలేదు, అన్నం తెచ్చింది తినకుండా వెళ్ళిపోను, నువ్వు అడిగే కొంది నాకు ఇంక ఎక్కువ ఇరిటేషన్ వస్తుంది అన్నట్టుగా షన్ను మాట్లాడాడు. అదంతా చూశాడు ఎవరు అనేసి అన్నాడు షన్ను, నాకు మీలాగా నటించడం రాదురా, అది చాలా పెద్ద మాటలు కదా, నాకు మీలా నటించడం రాదురా అంటే అప్పుడు సిరి అనింది, నేను నటిస్తున్నానా అనేసి అప్సెట్ అయిపోయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు రవి వచ్చాడు సీన్లోకి, ఏంటి వీడు తింటలేదా అని వచ్చేసి, అరే నీ అన్నలాగా చెప్తున్నాను రా, ఒక జస్ట్ 3 ముద్దలు తిన అన్నాడు. షన్ను కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గానే నో అని చెప్పాడు, తర్వాత తింటానని చెప్పాడు. నాకు ఆనెస్ట్గా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్లో అది ఒకటి బాగా నచ్చుద్ది, ఒకళ్ళొకళ్ళు తినిపించుకోడు, అంటే ఎవడన్నా డల్గా ఉంటే వేరే వాళ్ళు వచ్చి తినిపించు, అది రవి షన్నుకు తినిపించవచ్చు, లేకపోతే వేరే లేడీస్ తినిపించచ్చు, లేడీస్ మెన్నకు తినిపించవచ్చు, జైల్లో ఉన్నప్పుడు తినిపించవచ్చు, బాగుంటుంది అది. ఎందుకంటే భోజనం దగ్గర మనం వీ షుడ్ నాట్ పనిష్ ఎనీబడి, భోజనం దగ్గర వీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కైండ్ టు అదర్ పీపుల్. అది నాకు బాగా నచ్చుద్ది, చక్కగా వాళ్ళే తినిపిస్తారు, అది మెన్ను ఓన్లీ ఆడవాళ్ళకనే కాదు మగవాళ్ళకు మగవాళ్ళు కూడా చక్కగా తినిపించుకుంటారు, అది నాకు నచ్చుద్ది. సరే, ఇప్పుడు ఇదైపోయిన తర్వాత షన్ను తినమని రవి చెప్పాడు కానీ తినలేదు. సో ఆన్ ద హోల్ ఈ విధంగా జరిగింది, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ టుడే ఎపిసోడ్లో. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో మళ్ళీ కాంప్రమైజ్, ఒకసారి సిరి మాట్లాడుతూ జెస్సీతో వాడి సంగతి నీకు తెలుసు కదరా, వాడు కోప్పడతాడు, అందరు గమ్మున అయిపోతే తర్వాత వాడే మళ్ళీ సర్దుకుంటాడని అనింది. సో లెట్ అస్ సీ మరి నెక్స్ట్ టుమారో ఏమవుతుందో చూడాలి. మరి మళ్ళా బిగ్ బాస్ ఒక రోజు కానీ ఇట్లా రెస్ట్ ఇచ్చాడంటే ఇంకా ఇక నెక్స్ట్ నుంచి మళ్ళా చాలా సీరియస్ టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్గా పెడతాడు. హీ నోస్ ఎప్పుడు వాళ్ళకి రిలాక్స్ అవ్వాలి, ఎమోషనల్గా ఫిజికల్గా ఎప్పుడు వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి, ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మొత్తం రాబట్టం అనేది బిగ్ బాస్ కంటే తెలుసున్న వాళ్ళు ఎవరు లేరు. సో ఫ్రెండ్స్, దిస్ వాట్ హ్యాపెన్ టుడేస్ ఎపిసోడ్, సరేనా? సో దయచేసి మీ కామెంట్స్ పెట్టండి, మీరు ఏమనుకుంటున్నారు షన్ను, జెస్సీ అండ్ సిరి వాళ్ళ మధ్యన ఈ మేజర్ మిస్అండర్స్టాండింగ్ వెళ్ళిపోతుందా, అది ఎంత దూరం లాగుతుంది అనే విషయం కానీ, లోబో రీఎంట్రీ విషయం కానీ దయచేసి టెల్ మీ కామెంట్స్ పెట్టండి. తర్వాత ఐ టోల్డ్ యూ సత్యం ఆల్వేస్ మై ఛానల్, 100% ఐ గ్యారంటీ యూ ఐ విల్ గివ్ యూ ద ట్రూత్
and nothing but truth. Kabati, daichesi subscribe cheyandi na channel ni. Please, tarvata button untadi kada, bell button kochi nokkite, I will be doing many videos, avanni meeku automatic vachestundi. Okay, friends, thank you. Good night.